see world sides are. Hinayana means in Buddhism, three kind of groups are there. Hinayana, Mahayana, Vajrayana. Hinayana means without idol prayer followers. In that way, wherever you go to the Hinayana monastery, inside we cannot see the Buddha statues, idols. These are not idol followers. Mahayana means they are the idol followers. In that way, they will keep inside the statues are. So, now this place name is Totlakonda. So, how did the name come? Totlakonda is a Telugu language word. Totla means water tanks or water tubs. Konda means mountain. So, on top of this mountain, they have prepared some water tanks are here to collect the rainwater. In that way, we are calling it Totlakonda. Totti is a singular. Totla means plural word, sir. So, they were prepared here 11 tanks. Four are here and there are 7 tanks out of the monastery, sir. So, if there is no long days, rains will not come. So, 10 tank water will dry. Summer or other season. The last one never dry, sir. 365 days, sir. సార్ ఈ ట్యాంక్ నిలిచి మాకు ఎప్పుడు నిలబడుతుంది మేడం 360 రోజులు నిలబడుతుంది ఎండిపోదు కారణం ఏంటంటే మనకి దీర్ఘకాలిక వర్షాలు మధ్యలో పడేటప్పుడు ఈ బెడ్రాక్ లోపల కొంత నీరు నిలబడుతుంది సార్ ఆ నీరు కూడా అందువల్ల ఇప్పుడు ఎండిపోదు సార్ ఈ ట్యాంక్ నిలిచి సార్ 300 పీసెస్ कैसे तो ज्यादा दिन बारिश के टाइम में थोड़ा पानी पत्थर के अंदर में जमा हो गया बाद में धीरे धीरे लास्ट टैंक चल गया सर उसी से टैंक के पानी कभी भी नहीं सूखता सो पहाड़ के ऊपर में टैंक है उसी से तोटलकोंड नाम बोलता कोंड में तोटलकोंड तोटलकोंड के पिलिस्टर मैडम इला रेंज बोलते हैं हम्म यू आर ग्रोइंग अप यू आर गुड गाय ভাই চলে যাচ্ছে সামনে শুনতে হবে না চোদা তারি না না শুনতে হবে ভাই হম কে జ్ఞానంతో జ్ఞానాన్ని అర్చించిన ఆధ్యాత్మికులుగా కష్టాలను లోపల పెట్టి మహాస్థాపన కడతారు అయితే మహాస్థాపన ఐదు భాగాలు ఉన్నాడు ప్రదక్షిణ కన్య కలిగి సెకండ్ స్టెప్ మేది ఓ మాంగ్ సాగ్ మీద ధ్యాన కన్యక సమయమే బయట నిజాగ దీని వల్ల అండా గారిక ఇప్పుడు మీ పత్రికైన ఆరంభిక చిత్రాలు సార్ ఈ పత్రిక సెంటర్ మీద అది ఒక రంధ్రగా ఓ రంధ్రంగా పదిహేను దిన ఓలో గుంపిల్ల డాల్ బాద తిని పత్రిక సెంటర్ కానీ బుద్ధం శరణం గచ్చామి దమ్మం శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి ఇది మహాస్తవ ప్రధాన ధ్యాన కేంద్రం సార్ పాంచ భాష తయారు కన్యక ఇక్కడ చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి కదా సార్ వీటిని ఉద్దేశక స్తూపాలు అంటారు సార్ ఉద్దేశకాలు అంటే ప్రాచీన దినాల్లో 104 మంది ఉండేవారు సార్ అదే సమయంలో రోమన్ దేశాల నుంచి ఇతర దేశాల నుంచి కొంతమంది లౌకిక భక్తులు వచ్చేవారు సార్ వాళ్ళకి డ్రీమ్స్ గా అనుకున్న కోరికలు కానీ నెరవేరితే వాళ్ళు మొక్కులు చెల్లించి మొక్కుబడి స్తూపాలు సార్ ఇవాళ మన్నతి స్తూపం సార్ 300 BC 144 బౌద్ధ సన్యాసిలో ఇది నివాస కలి ఉచితంగా రోమన్ దేశ అలా కనెక్ట్ చేస్తే ఉద్యోగం వ్యాయం చేశారు ఉద్యోగం అనేటి పాటు ఉద్యోగం డ్రీమ్స్ జగత్ చోటుకి పని తయారు కానీ మన్నతి స్తూపం ఎగవర స్తూపం సార్ అక్కడ సార్ అది 8 కిలోమీటర్ సార్ వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకుని బోర్డు సార్ కూడా అక్కడ యాంకరింగ్ పెట్టుకునేవారు మేడం ఆ సీబీ లాస్ట్ బిల్డింగ్ సార్ కూడా ఐఎన్ఎస్ కలిగా వాళ్ళు 1976 దీన్ని కనుక్కున్నారు సార్ ఏరియా సార్ ఉదయం సీబీ పాయింట్ అయినా ఈ సీబీనే బుల్లెట్ పోర్టుగా యాంకరింగ్ ఏరియా సార్ సీబీ లాస్ట్ కానీ భీమ్లీ బీచ్ సార్ భీమ్లీ అమర భారత మున్సిపాలిటీ ఓల్డ్ సిటీ ఇద్దరు బడా బడా బిల్డింగ్ ఐఎన్ఎస్ కలిగా ఓల్డ్ చూసి ఈ జగన్ 1976 వ్యవహార్స్ అయ్యా సార్ బౌద్ధ రామాల్లో స్థూపాలు చైత్యాలు విహారాలు మూడు ఉంటాయి సార్ గుడి చైత్య బ్రహ్మణ ప్రార్థన మందిర్ విహారాలు అంటే వాళ్ళు నివసించే నివాస గదులు మేడం వీటిని చైత్యాలు అంటారు ఇది ఏడాదికి ఒకసారి వైశాఖ పౌరులు ఉపయోగిస్తారు కొత్త పౌరులు ఉంటుంది ఇప్పుడు మనం వైశాఖ పౌరులు మనకు మే నెల 2 పౌరులు వస్తుంది మేడం ఎందుకంటే గౌతమ బుద్ధి పూర్తిగా ఆయన జ్ఞానోదయం కలిగిన సంగతి మరణించిన సంగతి వైశాఖ
తీరుతారు సార్. తర్వాత అక్కడ చిన్న చిన్న గదులు ఉన్నాయి కదా, వాటిని విహారాలు అంటారు సార్. విహారం అంటే బౌద్ధ భిక్షులు నివసించిన నివాస గది సార్. అలాంటి గదులు ఆరంభం చుట్టూ 72 గదులు 10 విహారాలు ఉంటాయి సార్. సో ఒక్కొక్క గది అప్పట్లో 12 అడుగులు ఎత్తుండి, వాటిలో టాప్స్ ఉంటాయి సార్. ఇది మన 2600 సంవత్సరాలు అవుతుంది కనుక అపకాలి కింద పునాదులు మాత్రం ఉంది. హైట్ చేశారు సార్. సార్ ఇవాళ ఏక సార్గా ఏక సంగమే లామా సాకి తీసుకెళ్ళిన పేరు కాదు సార్. వైశాఖి మ్యూజియం ఉన్నాయి సార్. తర్వాత చివరిలో 2 ప్రేయర్ హాల్స్ ఉన్నాయి సార్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నైట్ ఒకటి సార్. సార్ ఉదయం చోట చోట పత్రిక పిల్లలు అయినా సో పైన ఎదురు సభ్య జాగం 16 పత్రిక పిల్లలు సార్. మీటింగ్ హాల్ 16 పత్రిక పిల్లలు సమయం ఉంటుంది సార్. ఆర్కేఎల్సీలో ఒక ఎక్స్పర్ట్ సమయమే ఎలా సార్ గౌతమ బుద్ధ పెద్ద పత్రిక మిలియ సార్ ఎలా సార్ దూరం కుటుంబం వెనక పగటగా పాత్ర విశాఖ మ్యూజియం దాటి సందర్శించారు ప్లీజ్ గోల్డ్ చేయండి సార్. ఉదయం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రేయర్ హాల్ నైట్ ప్రేయర్ హాల్ సార్. సార్ అది తొట్లకొండ దీని వల్ల బాగుకొండ అనకాపల్లి పచ్చనకొండ చారువల సార్. ఈ తీనో పహాడ్ ఏనయన బౌద్ధ క్షేత్రం సార్. అనకాపల్లి పచ్చనకొండ ఓన్లీ మహాయాన బౌద్ధ క్షేత్రం సార్. సో కిస్లియ ప్రాచీన బౌద్ధ సన్యాసం ఏ బౌద్ధ క్షేత్ర తయారు కనిక సమయం జంగల్ జాగం తయారు కనిక ఈ జగ సార్ అచ్చ పీస్ఫుల్ క్లైమేట్ సార్ ధ్యాన కనిక అవునే కాదు ఓన్లీ గాలి జాగం సమయం రోడ్ మార్క్ నైస్ సార్. ఇసీ టైప్ దో కార్స్ సార్ సంపూర్ణ సంపూర్ణ సౌకర్యార్థం కూడా కనుక ఎలాంటి పనులు కనుక కట్టివారు మేడం. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ మేడం సార్.